इंद्रकीलाद्रिपै दसरा शरण नवरात्रुलु वैभवंगा प्रारंभमय्यायि। 9 रोजुल पाटु 10 अलंकारालो दुर्गम्म भक्तुलकु दर्शनमिस्तारु। तोलि रोजु श्री बाला त्रिपुर सुंदरीदेवी अलंकारंलो दुर्गम्म भक्तुलकु अभय प्रदानं चेस्तुन्नारु। उत्सवाल्लो अम्मवारी अलंकरणलु मार्पुल गुरिंचि दुर्गा मल्लेश्वर स्वामी देवस्थानं पंडितुलु यनमंड्र उमाकांत शर्मतो मा प्रतिनिधि श्रीनिवास मोहन मुखामुखि। విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శివనవరాత్రి ఉత్సవాలలో 9 రోజుల పాటు 10 అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు। అయితే ఈ ఏడాది చండి అవతారాన్ని కొత్తగా ఈ అలంకారంలో చేర్చడం జరిగింది। అయితే అమ్మవారిని ఏ రోజు ఏ అలంకరణ చేస్తారు, మార్పుల్లో ఉన్నటువంటి విశేషతలు ఏంటి అనే విషయాన్ని మనతో పాటు ఆలయ పండితులు ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం। సార్ నమస్తే అండి। సాధారణంగా అయితే దసరా నవరాత్రి ఉత్సవాలు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ప్రారంభం కాబోతున్నాయి, అయితే ఈసారి మార్పు జరిగింది, అసలు ఆ అవతారానికి ఈ అవతారానికి ప్రత్యేకత ఏంటి? అవతారములు వేరు, అలంకారములు వేరు। అవతారం అంటే లోకంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు లోకమును ఉద్ధరించడం కోసం భగవంతుడు ఆ పరమాత్మ స్వరూపుడైన జగన్మాత ఎత్తినటువంటి దాల్చినటువంటి రూపములు అవతారములు। అలంకారములు అనేటువంటివి కేవలం మన ఆనందం కోసం మనం జరుపుకునేటువంటివి మాత్రమే। స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవి అనేటువంటిది కేవలం అలంకారం మాత్రమే, ఇది అవతార స్వరూపం కాదు। ఎందుకంటే బాలగా అమ్మవారు ఆవిర్భవించింది, లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు భండాసుర వధ సంహార వధార్ చేయడం కోసం ఆవిర్భవించింది, మహిషాసురుని సంహరించడం కోసం మహిషాసుర మర్దినిగా అవతరించింది అమ్మవారు, దుర్గమాసుని సంహరించడం కోసం దుర్గాదేవిగా అవతరించింది। ఇలాగా అమ్మవారి యొక్క ప్రతి రూపం కూడా ఒక అవతార వైశిష్ట్యములన్నీ కూడా లోక కళ్యాణం జరపడం కోసము, భక్తులను ఉద్ధరించడం కోసం ఆవిర్భవింపబడింది। ఈ స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవి అనేటువంటిది మాత్రం కేవలం అలంకారం మాత్రమే, అవతారం కాదు। కాబట్టి భక్తులందరూ అభీష్టం ఏమిటంటే అమ్మవారిని ఇంకా ఎన్నో ప్రత్యేకమైన విశేషమైన అవతార రూపంలో చూడాలని భక్తులకు కాంక్ష, అది దేవస్థానానికి చెప్పడం, ఆ దేవస్థానంలో పెద్దలందరూ కూడా ఈ సంవత్సరం చండి అనే ఒక స్వరూపాన్ని కూడా అవతార రూపాన్ని కూడా భక్తులకి దర్శనానికి ఏర్పాటు చేశారు। అయితే చండి అనేటువంటి అవతారం గురించి మనం తెలుసుకున్నట్టయితే గనక కలౌ చండి వినాయకం అని ఆర్యోక్తి, కలియుగంలో ఏ మానవుడైనా సరే వారు సంకల్పించుకున్న కార్యములు శీఘ్రంగా దిగ్విజయంగా పూర్తవ్వాలంటే విఘ్నేశ్వరుని చండి అమ్మవారిని ఉపాసించమని ఆర్యోక్తి। మొదటి రోజున అమ్మవారిని బాలాత్రిపుర సుందరీ దేవిగాను, రెండవ రోజున అమ్మవారిని గాయత్రీదేవిగాను, మూడవ రోజున అమ్మవారిని అన్నపూర్ణ స్వరూపంగాను, నాలుగో రోజున మహాలక్ష్మిగాను, ఐదో రోజున పంచమి నాడు అమ్మవారిని మనం చండి అనే స్వరూపంగాను, ఆరవ రోజున శుక్రవారం మూలానక్షత్రం కలిసి ఉండడం చేత ఆ రోజున అమ్మవారిని మనం మహాసరస్వతి స్వరూపంగాను, ఏడవ రోజున సప్తమి నాడు లలితా త్రిపుర సుందరీదేవిగాను, ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పర్వదిన నాడు దుర్గాదేవిగాను, తొమ్మిదవ రోజైన రోజున మహర్నమి విజయదశమి రెండు పర్వదినలు కలిసి ఉండడం చేత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మహిషాసుర మర్దిగాను, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రాజరాజేశ్వరిగాను అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నాం। మహర్నమి నాడు చేసేటువంటి ఆయుధ పూజలన్నీ కూడా అదే రోజున 23వ తారీఖు నాడే చేసుకుంటూ ఉన్నాం। ప్రధానంగా ఈ దసరా నవరాత్రుల్లో రోజుకు ఒక అలంకరణలో అమ్మవారిని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది, అలాగే ఇళ్లలో కూడా కుంకుమార్చనలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు। ప్రధానంగా ప్రతిరోజు ఎలాంటి నివేదనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అలాగే ఇళ్లలో ఈ దీక్షలో అవి చేసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే నవరాత్రి ఉత్సవములు 9 రోజులు చేయగలిగితే ఉత్తమమే, 9 రోజులు చేయలేని వాళ్ళకి మూల నక్షత్రం నుంచి మొదలుపెట్టి ఆ 3 రోజులు ఆ 4 రోజులు కూడా చేసుకుంటూ ఉంటారు, ఇలా 2 విధములుగా ఉన్నది। అలాగా ఇంట్లో కలశస్థాపన చేసుకున్న వారు ఏం చేస్తారంటే త్రికాలములందు అంటే ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము 3 కాలంలో కూడా అమ్మవారిని పూజించడం, ఏ రోజు ఏ అవతారాన్ని అమ్మవారిని మనం ధరింపజేస్తున్నామో ఆ నామంతో అమ్మవారిని జపించడం, ఆ అష్టోత్తరంతో అమ్మని పూజించుకోవడం, లేదా ఆ సహస్రనామంతో అమ్మవారిని పూజించుకోవడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవసించి ఉండి సాయంకాలం అమ్మవారికి మహానైవేద్యం జరిపి ఆ తర్వాత భోజనం చేయడం, ఈ 9 రోజుల పాటు నియమంగా ఉండి 9వ రోజున మధ్యాహ్న సమయానికి పూర్ణాహుతి కలశోద్వాసన అయిపోతుంది కదా, మధ్యాహ్నమే భోజనం చేసి ఆ నియమంతో చక్కగా ఈ నవరాత్రులు జరుపుకోవచ్చు। భగవంతుడికి ఎప్పుడు కూడా కావాల్సింది ఏమిటంటే భక్తుడు ఎందున్నటువంటి భక్తి, ఆర్తి, విశ్వాసమే, ఎందుకంటే భావన మాత్ర సంతుష్ట హృదయ ఏ నమః అని అమ్మవారి నామములను చెప్పబడింది। భావన లేకుండా ఎన్ని నైవేద్యములు పెట్టినా, భావం ఉండి ఒక నైవేద్యం పెట్టినా సమానమే అవుతుంది, కాబట్టి భావనే ప్రధానమైన అంశం కాబట్టి అటువంటి అమ్మకి నేను సమర్పించుకోవాలి, అమ్మకి నేను చేసుకోవాలి, అమ్మను నేను ఆరాధించుకోవాలనే భావంతో చేసేటువంటి ఏ పూజ అయినా సరే ఏ జపమైనా సరే సార్థకత చెందుతుంది। ఇది ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి అలంకరణల విశేషం। విజయవాడ నుంచి కెమెరామెన్ నాగేందర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్।